స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు దేవినేని అవినాష్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ గారు, అలాగే ఏసీపీ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. పార్టీ నాయకులు, యూత్ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోన 1 మంత్ బ్యాక్ నుంచే మేము చెప్పడం జరుగుతుంది. 33,000 నెంబర్స్ ఇంతవరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరిగింది. అలాగే 4,000 టీమ్స్ అన్నవి కూడా మనం ఫామ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ఏదైతే మనకి ఏ సచివాలయాలు ఉన్నాయో, సచివాలయాలు 260 సచివాలయాలకు కూడా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సచివాలయాల లెవెల్లో కూడా లాస్ట్ టైం కూడా మనం లాస్ట్ ఇయర్ కూడా కంటెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం యూత్కి అందచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన సచివాలయంలోన ఉన్న సెక్రటరీలు కూడా చాలా వరకు ఈరోజు స్పోర్ట్స్ కోటాలోనే రావటం జరిగింది. వాళ్ళందరికీ కూడా సచివాలయాల్లో రోజు వాళ్ళ పనిలో ఉండి ఇది ఒక ఆట విడుపుగా ఉంటుంది. వాళ్ళు గతంలో ఉన్న స్పోర్ట్స్ కోటాలో వచ్చినారు కాబట్టి ఇది చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ నగరంలో 64 డివిజన్లకు గాను ప్రతి ఒక్క డివిజన్ కార్పొరేటర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టీంని వాళ్ళు ప్రోత్సహించుకోవడం జరుగుతుంది. అలాగే 3 నియోజకవర్గాల వారికి కూడా ఈ కాంపిటీషన్ అన్నది చాలా చక్కగా నడుతుంది. అలాగే మనకి నియోజకవర్గాల వారి, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషను చాలా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులు సోదరులు కొరివి చైతన్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నిర్వహించబోయే ఆయుధం ఆంధ్ర కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా విజయవాడ నగరంలో ప్రారంభిస్తాం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు, జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారు, కమిషనర్ స్వప్నిల్ గారు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు మల్లారి విష్ణు గారు, డిప్యూటీ మేయర్ గారు పెద్దలు కడియాల బిచ్చిబాబు గారు, మహబూబ్ గారు, అదేవిధంగా కృష్ణా జిల్లా యువజన అధ్యక్షులు ఖాళీ గారు, వేలాది సంఖ్యలో యువకులు. ఆదివారం అయినా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము మద్దతుగా ఉన్నామని చెప్పండి. ఆదివారం పోటీ అయినా ఈరోజు వేలాదిగా తరలి వచ్చిన యువకులందరికీ కూడా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు గారు నిర్వహించిన కార్యక్రమం, యువకులందరూ కూడా ముందుకొచ్చి సామాన్య కుటుంబాలు ఉన్న మేమందరం కూడా ఆటల పట్ల మాకు అవకాశాలు రాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మాలోని ప్రతిబంధి గారు వెలుగు తీసే ఒక అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు అందిస్తాం జరుగుతుంది. ఈరోజు సచివాలయం లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా, తర్వాత రాష్ట్ర స్థాయి దాకా వెళ్ళి అక్కడ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరి ద్వారా ఈరోజు నేషనల్స్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశం కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, జగన్ గారి నాయకత్వంలో ఏర్పడే విధంగా ఈరోజు కార్యక్రమం మొదలు పెడతాం గారు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏదో ఊరికనే కార్యక్రమం అనౌన్స్ చేసి వదిలేస్తాం కాదు. ఎవరైతే సచివాలయం లెవెల్ నుంచి గారో రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఒక్క టీముకి కానివ్వండి, ప్రతి ఒక్క ఆటగాడికి కానివ్వండి, క్రికెట్ కిట్టు, షట్లు, ఖోఖోకి, వాలీబాల్కి కావాల్సిన ప్రతి కిట్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అందజేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ఇందాకే మా అధ్యక్షులు గారు చెప్పిన విధంగా యువ ముఖ్యమంత్రిగా యువ ఆలోచనలతో యువకులను ప్రోత్సహించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. ఈరోజు వేలాది మంది దాదాపుగా 15,000, 10,000, 20,000 టీమ్స్ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఆడుగా ఆంధ్రాలో పాల్పంచుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో మన నగరానికి కానివ్వండి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తారని చెప్పని, యువకుల కోసం ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షులకు కానివ్వండి, ఆయన కమిటీ మెంబర్స్కి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఎన్టీఆర్ జిల్లా యువజన అధ్యక్షుడు
వర ఆధ్వర్యంలో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం దేవినేని గారి అవినేష్ గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఆరుదా ఆంధ్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా, క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక ఈ ఆడుతో ఆంధ్రాకి 33,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇప్పటివరకు కూడా దాదాపుగా సుమారుగా 4,500 టీముల్ని ఎన్నుకోవడం, రేపు అంటే డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు కూడా 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఒకటి, సచివాలయం ఫస్ట్ మొట్టమొదటిలో సచివాలయ పరిధిలో ఈ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఎన్నుకోవడం జరిగింది. క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, కబడ్డీ కావచ్చు, అదేవిధంగా వాలీబాల్, ఈ 5 రకాల స్పోర్ట్స్ని దీంట్లో ఇంక్లూడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతను ప్రోత్సహించే విధంగా, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంచే విధంగా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మన క్రీడల్లో చూస్తున్నాం మన రాష్ట్రాలకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలను ప్రోత్సహించే విధంగా, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఈ ఆడదాం ఆంధ్ర, ఈ ఆడదాం ఆంధ్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రం నుంచి క్రీడాకారులను పైకి తీసుకొచ్చి వారికి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళే విధంగా చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది తెలియపరచుకుంటుంది. ఎందుకంటే ఒక యువకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. గతంలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ విధంగా వయసున్న ముఖ్యమంత్రిని మనం చూసాం, కానీ యువకుడు ముఖ్యమంత్రిగా ఉంటే యువతకు ఏ విధంగా ప్రాధాన్యత వస్తుందనేది మనందరూ అర్థం చేసుకోవాలని తెలియపరచుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంచి కార్యక్రమం చేపట్టేందుకు యావత్తు యువకులంతా కూడా ఆయనకి జయజయలు పడతారని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. రాష్ట్ర వాణిజ్య రాజధాని ఎంతో చారిత్రాత్మకంగా పెద్దవాళ్ళు మా ఎన్టీఆర్ యోజన విభాగ అధ్యక్షుడు పొరుగు చైతన్య రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆరుదా ఆంధ్ర ప్రోగ్రామ్కి ముందుగా ఈ మార్దా నిర్వహించడం, దానికి పెద్దవాడు జెంట్లమెన్ మన అవినాశ్ అన్న సారథ్యం వహించడం, అలాగే విజయవాడలో ఉన్న ప్రతి విజయవాడ శాసనసభ్యులందరూ దీనికి హాజరు కావడం, మున్సిపల్ కమిషనర్ గారు దీనికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేశారు. ముఖ్యంగా యువతకి చదువు విద్య పట్ల ఉద్యోగ అవకాశాలే కాక స్పోర్ట్స్లో కూడా వాళ్ళు క్రీడల్లో కెరీర్గా ఎంచుకునే అద్భుతమైన అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం ద్వారా ఆడదాం ఆంధ్ర ద్వారా కల్పించడం, దానికి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషకర విషయం. అలాగే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యువత అంతా కూడా యువ ముఖ్యమంత్రి ఆలోచన తగ్గట్టుగా ఈ స్పోర్ట్స్ అనే విషయాన్ని వారి కెరీర్గా మలుచుకోవాలని మనస్ఫూర్తిగా చెప్పినట్టు కూడా ఈ రాష్ట్రంలో యువత అందరూ కూడా సచివాలయం వైద్య రూట్ లెవెల్లో ఉన్న అందరూ కూడా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రోగ్రామాన్ని విజయవంతం చేయాలని, అలాగే ఆడదాం ఆంధ్రం ప్రోగ్రామ్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ రాష్ట్రంలో యువతకి రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలి అనుకునే వాళ్ళు కానీ 9638096380కి మిస్డ్ కాల్ ఇవ్వాల్సిగా, వాళ్ళని ఆ నెంబర్కి ఎవరైతే మిస్డ్ కాల్ ఇస్తారో వాళ్ళ నుంచి యువతను ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే విధంగా చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ సుప్రీల్ గారికి, అలాగే దేవినేని అవినాష్ గారికి, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.